మహిళా సాధికారత అనే అంశం, అంటే మనం విజన్ 2020 తీసుకొని లేదంటే మిలీనియం గోల్స్ తీసుకున్న ఏవైనా అదే మాట్లాడుతున్నాము. కాకపోతే ముందు అసలు మహిళలకి పుట్టడానికి స్వేచ్ఛ ఇస్తే ఖచ్చితంగా అమ్మాయిలు ఏ స్థాయికైనా వెళ్ళగలిగే అవకాశాలను అందిపించగలిగే సత్తా ఉన్న అమ్మాయిలు. అది ఒకరిస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సమాజంలో పురుషులు మహిళలు ఇద్దరు సమానమైనప్పుడు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆంక్షలతో కూడుకున్న పరిస్థితులు మహిళల మీద, అమ్మాయిల మీద ఉన్నాయి కాబట్టి ముందు వాళ్ళని పుట్టడానికి అవకాశం ఇవ్వండి అని మేమందరం కూడా, మహిళా సంఘాలం అంతా కూడా ఎప్పుడు అది కోరుతూ ఉంటాం. ఇదొక్కటే కాకుండా రాజకీయ రంగంలో లేదా సామాజిక రంగంలో మహిళల స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా రకాల ఉత్ప్రేరకాలు వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంటాయి వాళ్ళని. సో వాటన్నింటినీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళగలిగిన నాడే ప్రతి ఒక్కరూ కూడా ఒక, అంటే మనము ఈ మధ్యకాలంలో చెప్పుకున్న సింధు కావచ్చు, లేదంటే అంటే గొప్ప గొప్ప రచయిత్రులు ఉన్నారు, కొంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిలాగా మనం కూడా ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి. అది తర్వాత రాజకీయ రంగంలో కూడా ఎంతోమంది ముందుకు సొంతంగా ముందుకు వెళ్ళగలిగిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అది ఆ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది తర్వాత ఇది ఒకటే కాకుండా నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయిలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం అయితే ఆసన్నమైంది సమయం. మనం ఇంకెవరో పెట్టిన ఆంక్షలకి మనం లోన్లు కావాల్సిన అవసరం లేదు. మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇస్తేనే మన జీవితాన్ని మనం నిర్ణయించుకోగలిగే అవకాశాన్ని ఇవ్వడానికి పేరెంట్స్ కృషి చేయాలి. పిల్లలు కూడా చెప్పగలిగే స్థాయికి ఎదగలిగినప్పుడే ఈరోజు సమాజంలో ఆడపిల్లల మీద ఏదైతే వివక్ష జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయో వాటన్నింటినీ మనం ఎంతో కొంత మేరకు తగ్గించినట్టు అవుతుంది. తర్వాత ఎప్పుడైనా అమ్మాయిలకు ఇలా ఉండాలి అని చెప్పడం కాదు చేయాల్సింది, సమాజం అంతా అబ్బాయిలు ఎట్లా ఉండాలో నేర్పించినప్పుడు మాత్రమే సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న ఈ హింస వివక్ష కూడా కొద్ది మేర తగ్గుతుంది. ఇంట్లో అమ్మాయి ఇల్లుడ్చాలని చెప్పినప్పుడు అసలు అమ్మాయితో అబ్బాయి ఎట్లుండాలి అని చెప్పినప్పుడు మాత్రమే ఇవాళ మనం మగవాళ్ళు ఆడవాళ్ళు లేదా ఆడపిల్లలు మగపిల్లలు సమాన స్థాయికి తీసుకెళ్ళగలిగే స్థాయికి మనం సమాజం వెళ్తుంది.